సగటు బీఆర్ఎస్ కార్యకర్త తరపు నుంచి అడుగుతాను ఈరోజు పార్టీలోంచి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళు నిరూపించలేకపోతున్నారు అని అంటే వాళ్ళందరూ అవకాశవాదులు అంటారా అలాంటి అవకాశవాదుల్ని మీరు మీ పార్టీలోకి తీసుకొచ్చుకొని లేకపోతే మీ పార్టీలో పెంచి పోషించిన దానికి మీరేం సమాధానం చెప్తారు డెఫినెట్గా ఒకటైతే చెప్పగలనండి ఇప్పుడు కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు పార్టీలోకి వచ్చింది రెండు వేల పదమూడులో రాగానే ఆయన పార్టీ ఎంపీ చేసింది ఎంపీ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో తిరిగి ఆయనను ఇక్కడ శాసనసభకు తీసుకొచ్చి ఆయనను వెంటనే ఉప ముఖ్యమంత్రి చేసినారు కేసీఆర్ గారు ఎమ్మెల్యే చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్సీ చేశారు తర్వాత తిరిగి మళ్ళీ మొన్న ఎమ్మెల్యే చేశారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ కూతురు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్ గారిని చాలామంది మోసం చేశారు ఇరవై నాలుగేళ్లలో కానీ నాకు వరకు కడియం సిఆర్ గారు చేసిన అయితే ఎవరు చేయలేదు ఎందుకంటే ఎంపీగా టికెట్ కూడా తీసుకొని నాకు ఫోన్ చేశారు ఆయన కాదు ఫోన్ చేసి మా అమ్మాయికి ఆశీర్వాదం కావాలా కేసీఆర్ గారిది అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి కలవలేదు అంటే నేనే ఏర్పాటు చేసి నేను ఎక్కడికో వెళ్ళాను ఏర్పాటు చేసి ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి సార్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం కల్లా పార్టీ ఫిరాయించడం అంటే ఇక ఇంతకు మించిన మోసం ఇది ఉండదు నయవంచనది దగా దగ్గ గొంతుకోయాడు